హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేసుకునే రెసిపీ మునక్కాయలతో ఇగురు. ఈ మునక్కాయలతో ఇగురు కర్రీ ఎలా మనం చేసుకోవాలో చూద్దామా? రండి కిచెన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా కాసేపు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఈ శనగకాయ పప్పులు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వేయడం చూపించలేదండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయినది. అందువలన 1 స్పూన్ శనగగింజలు కూడా వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని వేపుకోవాలి. జీలకర్ర, ధనియాలు, శనగకాయ పప్పులు అన్నీ బాగా దోరగా వేపుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసానండి, ఈ విధంగా తురిపినట్టు వచ్చింది వేసాను. మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, లేదా ఇలా మనం మిక్సీకి వేసి వేసుకుంటే మళ్ళా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు త్వరగా మెదుగుతుంది. ఇప్పుడు ఆ శనగకాయ పప్పులు, కొబ్బరి, ధనియాలు పక్కన ఉంచుకొని స్టవ్పై వేరొక బాండెలు పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకుని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. ఈ మునక్కాడల ఇగురికి మనకి పోపు అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏమి, జీలకర్ర మనం ముందుగానే వేపుకున్నాం కాబట్టి ఆవాలు అవన్నీ ఏమి వేయలేదు. ఓన్లీ ఎర్రగడ్డ మాత్రం ఆయిల్లో వేపుకుంటున్నాం. అల్లం, వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆనియన్తో పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇక్కడ మనం చింతపండు యాడ్ చేయట్లేదండి. ఈ టమాటాలతోనే మనం మునక్కాడలు ఇగురు చేసుకుంటున్నాం. ఇప్పుడు మునక్కాయలను కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్, టమాటాతో పాటు వేపుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వేసానండి నేను. వీటికి అన్నిటికీ కూడా మనం సాల్ట్ పట్టేటట్టు బాగా కలుపుకుందాం. చూడండి, మాడకుండా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఈ కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా కాడలతో సహా వేసుకున్నాను. ఈ విధంగా వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం శనగగింజలు, ధనియాలు, జీలకర్ర వేపుకున్నాం కదండి, వాటిని మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం.
దాంతో పాటు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఆ మసాలా వేసాం కదా, బాగా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ పడుతుందండి. చిక్కగానే ఉంది, మనకు ఉడికేటప్పటికి ఇంకా చిక్కగా వస్తుంది. మునక్కాయ ముక్కలు ఉడకాలి కదా, అందువలన ఇంకా వాటర్ వేసేసుకుందాం. ఈ విధంగా సరిపడనన్ని వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ విధంగా చిక్కగా అయింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుదాం. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో కదా. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే మునక్కాయ సరిపోతుంది. మీరు కావాలంటే మునక్కాయ ఉడికిందో లేదో అని ఒకసారి మునక్కాయని పట్టి చూస్తే తెలుస్తుంది. అలానే సాల్ట్ కూడా ఒకసారి రుచి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను వేసిన సాల్ట్ అయితే సరిపోయిందండి, అందువల్ల మీరు కూడా రుచి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాం వేరొక గిన్నెలోకి. ఇంత టేస్టీ ఉన్న మునక్కాయ ఎగురును మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.